ఆలా మౌలా వొకేషనల్ జూనియర్ కాలేజీ కచ్చేడు రోడ్ ఎస్ఎం నగర్ దర్శి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య బిఎస్సి బిఏ బికామ్ బిబిఎస్సి అండ్ సివిల్ ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా చేరే అవకాశం డైరీ వెటర్నరీ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయం గవర్నమెంట్ లో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశం సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు సర్వేయర్ ఉద్యోగ అవకాశం MLT గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగ అవకాశం MPHW లేదా ANM గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు నర్సు గా ఉద్యోగ అవకాశం మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి హాకీ మంత్రికుడిగా కీర్తించబడిన ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహిస్తుండగా ఈరోజు దర్శి మండలం రాజంపల్లి జెడ్పీ హైస్కూల్ నందు జాతీయ క్రీడా దినోత్సవాల కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ఖాదర్ మస్తాన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్ సాంబశివరావు సహకారంతో నిర్వహించబడగా ముఖ్య అతిథిగా దర్శి ఎస్ఐ డి రామకృష్ణ పాల్గొనగా ఆయనకు స్టూడెంట్స్ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేయటం జరిగింది తదుపరి ఆటల పోటీలలో విజేతలకు ఎస్ఐ చేతుల మీదుగా బహుమతులు అందజేయటం జరిగింది ఎస్ఐ స్టూడెంట్స్ను ఉద్దేశించి ప్రసంగించారు ఎస్ఐను సత్కరించి మెమెంటో అందజేశారు ఈ కార్యక్రమాల్లో విద్యా కమిటీ చైర్మన్ అంకిరెడ్డి ఉపాధ్యాయులు గురుప్రసాద్ జైహింద్ రెడ్డి కేవీజీ కీర్తి రమణారెడ్డి నరసింహరావు షేక్ రెహమాన్ సరోజ విఘ్నేశ్వర్ నూర్జహాన్ నిర్మలాదేవి అమర ప్రదీప్ విజయ్ గోపాల్ డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను
స్టూడెంట్స్ అండ్ పిడి గారు అందరూ చెప్పారు ధ్యాన్చంద్ గారు ధ్యాన్చంద్ గారే మనం ఆయనే ఎందుకు ఆయన పుట్టిన రోజే క్రీడా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే మన మనకి స్వాతంత్రం రాకముందు మన యొక్క దేశం యొక్క పేరుని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు అది హాకీలో కాబట్టి మనకి ఆయన ఆయన జన్మదినం మనం క్రీడా దినోత్సవం జరుపుకుంటాం ఎవరైనా ఒక వ్యక్తి అత్యున్నత స్థానం మిగతా క్రీడల్లో లేరా అంటే ఉన్నారు కానీ ఆ రోజుల్లో భారత్ అంటే గుర్తొచ్చేది బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు ఒక హాకీ హాకీలో వరుసగా సార్లు చెప్పారు ఇందాక వరుసగా 8 సార్లు గోల్డ్ మెడల్ కొట్టారు ఆయన కెప్టెన్సీలో కానీ ఆయన ఉన్నాడు హ్యాట్రిక్ గా 3 సార్లు ఈ గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారు అందుకని మనకి ఈ ధ్యాన్చంద్ గారికి జన్మదిన దినోత్సవాన్ని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము మీ అందరిని చూస్తుంటే నేను కూడా నా యొక్క ఎంటైర్ ఎడ్యుకేషన్ టోటల్ మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్లో జరిగింది నేను కూడా మీలానే ఇలానే కూర్చొని ఇలానే పాఠాలు నేర్చుకొని నేను ఎక్కడ